Dear brothers and sisters in the Lord, ప్రభు నందు ప్రియమైన సోదరి సోదరులారా, టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 118 వర్సెస్ 17. ఈ రోజు మన ధ్యానం కొరకు 118వ కీర్తన 17వ వచనం నుండి తీసుకొనబడి, ఐ షల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. బిఫోర్ ఐ షేర్ సంథింగ్ ఆన్ దిస్ వర్స్, ఈ వచనాన్ని గురించి కొన్ని మాటలు మీతో పంచుకునే దానికి ముందుగా, ఏ స్పెషల్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన ప్రకటన గమనించండి. రైట్ ఫ్రమ్ 1 సెప్టెంబర్ ఆన్వర్డ్స్ ఫ్రమ్ హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ దిస్ మెసేజెస్ ఆర్ నాట్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్. సెప్టెంబర్ 1వ తేదీ మొదలుకొని ఉదయకాలపు ధ్యానాలు ఇవి హెబ్రోన్ ద్వారా ప్రసారం కావడం లేదు. మెనీ పీపుల్ ఆర్ కాలింగ్ మీ బై ఫోన్, చాలా మంది ఫోన్ ద్వారా నన్ను అడుగుతా ఉన్నారు. సో ద క్లారిఫికేషన్ ఐ వాంట్ టు గివ్, కాబట్టి దీనికి కొంత వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. బికాస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ దేర్, దీస్ బ్రాడ్కాస్టింగ్స్ ఆర్ స్టాప్డ్. అక్కడ హెబ్రోన్ లో కొన్ని పరిపాలన సంబంధించినటువంటి కొన్ని కారణాలను బట్టి ఈ ఉదయకాల ధ్యానాలు ప్రసారాలు కావడం లేదు. బట్ ఇన్ మై ఓన్ ఛానల్ దే ఆర్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్. అయితే సహోదరుని యొక్క సొంత ఛానల్లో ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. దే ఆర్ నాట్ స్టాప్డ్, అవి ఇంకా ఆగిపోలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూ కెన్ హియర్ దీస్ మెసేజెస్ రెగ్యులర్లీ. కాబట్టి ఈ వర్తమానాల్ని క్రమం తప్పకుండా మీరు వినలాగిన సహోదరుని యొక్క ఛానల్కి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ ద ఛానల్ ఈస్ జాన్ విక్టర్ హెబ్రోన్. జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీఆర్ వెరీ సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. మరి మీకు ఈ అసౌకర్యం కలిగినందుకే మేము ఎంతో చింతిస్తున్నాం. అండ్ నౌ లెట్ us కమ్ టు ద వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే. ఇప్పుడు నేటి దిన ధ్యానం కొరకైన ఈ వచన భాగం దగ్గర మనం వస్తాం. సామ్ 118 వర్స్ 17. 118వ కీర్తన 17వ వచనం. ఐ షల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. ద మిరకల్ పర్ఫార్మ్డ్ బై జీసస్ ఇన్ లాజరస్ లైఫ్ నాట్ ఓన్లీ టోల్డ్ us అబౌట్ హిస్ డివైన్ పవర్ టు రేజ్ ద పీపుల్ ఫ్రమ్ ద డెడ్. లాజర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు జరిగినటువంటి ఈ ఆశ్చర్యక్రియను బట్టి యేసు ప్రభువారు కేవలం మృతులను సజీవులుగా లేపే దైవిక శక్తి కలిగి ఉండడం మాత్రమే కాకుండా, బట్ సమ్ మోర్ థింగ్ వీ కెన్ లెర్న్, మరికొన్ని విషయాలను కూడా మనం నేర్చుకోవచ్చు. జీసస్ మిరకల్ హీ హాస్ నెవర్ డన్ Without any divine reason. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆశ్చర్యక్రియ అయినా గానీ అందులో దైవికమైనటువంటి ఉద్దేశాలు లేకుండా ఏమి చేయలేదు. See, receiving a miracle means receiving responsibility. ఒక ఆశ్చర్యక్రియ కలిగింది అంటే దానికి మనకు ఒక బాధ్యతను కూడా మనం పొందుతున్నాం. సో దేర్ వాజ్ ఎ స్పెసిఫిక్ రీజన్ వై లాజరస్ రిసీవ్డ్ దట్ మిరకల్. కాబట్టి ఇప్పుడు లాజర్ ఎందుకని ఈ ఆశ్చర్యక్రియ తన జీవితంలో అనుభవించాడో దానికి ఒక కారణం ఉంది. నాట్ ఓన్లీ హిస్ ఫ్యామిలీ హూ రిసీవ్డ్ సర్ప్రైజ్డ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, but also people around him. Even the Bible noted that many of the Jews believed in Jesus. దేవుని యొద్ద నుండి ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఈ విషయాన్ని వారు పొందడము కేవలం వారిని ఆశ్చర్యపరచడం మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేసింది. Let us acknowledge that as a Christian we have very important responsibility to do. ఒక క్రైస్తవుడిగా చాలా ప్రాముఖ్యమైన ఒక బాధ్యత నిర్వర్తించవలసింది అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. Stepping in a Christian life means that we are ready to live in his wondrous light. Christava jeevithamlo adugu pettunnam ante manu ayana oka adbhuta karyalanu batti aa jeevithanu anusarinchi jeevinchavalsina varamu, and we are ready to receive his heavenly blessing. Ante kaakunda ayana para sambandhamaina aashirvadalu kuda pondadaniki samasiddhanga untunnam. Oh, the day when you became Christian means you are ready to admire his amazing miracles. నువ్వు క్రైస్తవుడవైనటువంటి ఆ క్షణాన ఆ దినాన దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యాలను కూడా నువ్వు ఇష్టపడేవాడుగా దాన్ని మెచ్చుకునేవాడుగా ఉండాలి. The day when you became a Christian you are ready to declare his works to as many people as we meet. నువ్వు క్రైస్తవుడవైన ఆ దినాన నువ్వు ఎంత మందిని కలుసుకుంటే సాధ్యమైనంత మందికి ఆ దేవుని ఆశ్చర్యక్రియలని నీవు తెలియపరచవాడు. దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ 1 పీటర్ 2:9. ఈ మాటని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదవచ్చు. నౌ కమింగ్ టు ద మిరకల్ ఆఫ్ లాజరస్. ఇప్పుడు లాజర్ జీవితంలో జరిగిన ఈ ఆశ్చర్యక్రియ మాటకు వస్తే, దేర్ వాస్ ఎ బిగ్ స్ట్రగుల్ బిఫోర్ ద మిరకల్ వాస్ పర్ఫార్మ్డ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఈ ఆశ్చర్యక్రియ జరిగించబడడానికి ముందుగా ఒక పోరాటం ఉండినది. హి వాస్ సిక్. అతడు అనారోగ్యంగా ఉన్నాడు. అండ్ హిస్ సిస్టర్స్ ఆర్గనైజ్డ్ సమ్వన్ సెంట్ టు జీసస్ లెటింగ్ హిమ్ టు నో అబౌట్ హిస్ కండిషన్. తన సహోదరులేమో ఆయన స్థితిని ఏ విధంగా యేసు ప్రభువారికి తెలియపరచాలని ఆశపడ్డారు. అండ్ సర్ప్రైజింగ్లీ జీసస్ ఆన్సర్డ్ దట్ ద సిక్నెస్ ఆఫ్ లాజరస్ ఇట్ ఈస్ నాట్ అన్ టు డెత్.
ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటిదంటే యేసు ప్రభువారు దానికి స్పందించి అంటాడు కదా, ఈ రోగము ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అన్నాడు. In John 11:4 he says that it is for the glory of God. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఇది దేవుని మహిమ కొరకే వచ్చినది. But in fact the sickness was not getting any better. But Lazarus was dead in the next 2 days. అయితే వాస్తవంగా చూస్తే ఈ రోగం ఏమి బాగవలేదు కానీ ఆ తర్వాత 2 రోజులనే లాజరు మరణించాడు. It must be a very difficult time for Lazarus family. ఇప్పుడు లాజరు కుటుంబానికి ఇది చాలా కష్టమైనటువంటి సమయం అది. Yeah, they tried to believe in Jesus' words and expected for a perfect healing, but it was never happened until Lazarus is dead. యేసు ప్రభువు ఏదైనా చెప్తే ఆ మాటలందు నమ్మకం ఉంచి తద్వారా లాజరు యొక్క ఆరోగ్యం కుదుటపడుతుందే అనుకున్నారే కానీ తీరా చూస్తే లాజరు ఆరోగ్యం ఏం బాగవలేదు. But Martha and Mary expected that if Jesus had been there, so their brother would not have died. అయితే మార్తా మరియలు కూడా ఏమనుకున్నారంటే ఒకవేళ యేసు ప్రభు ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు చచ్చిపోయి ఉండేవాడు కాదు. Jesus could understand how was their feeling. ఇప్పుడు వారి యొక్క ఈ భావాలు ఎట్లా ఉన్నాయో యేసు ప్రభు వారు అర్థం చేసుకున్నారు. Jesus loved Lazarus and he wept when he came to the tomb. యేసు ప్రభు వారు లాజరుని ప్రేమించాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచాను. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, డు నాట్ గివ్ అప్ అండ్ నెవర్ గివ్ అప్ వెన్ వి ఫేస్ ఎనీ డిఫికల్టీ. మన జీవితంలో ఏదైనా కష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మనము ఆ మరి మన సహనం కోల్పోకూడదు. మనం ఈచ్ ప్రాబ్లం ఆర్ ఈచ్ డిఫికల్ట్ సిట్యుయేషన్ is a raw material ready to be changed for a miracle. ప్రతి సమస్య ప్రతి కష్టం కూడా ఒక ఆశ్చర్యక్రియ జరిగించడానికి కొరకైన ఒక ముడి సరుకు లాంటిది అది. If there is not any problem in our life, so we will never need any help, isn't it? మన జీవితంలో ఏ సమస్య లేదనుకోండి సహాయం కూడా అవసరం ఉండదు కదా. If there are not any impossibilities in our life, so we will never ask and pray for God who is able to turn those impossibilities into possibilities. మన జీవితాల్లో అసాధ్యమైనవి ఏమీ లేవు అనుకోండి, అప్పుడు అసాధ్యమైనవి సాధ్యపరచగలిగే సామర్థ్యం కలిగిన ఆ దేవుని అందు విశ్వాసం ఉంచే ప్రసక్తి ఉండదు కదా. డు నాట్ గివ్ అప్ వెన్ హావింగ్ ప్రాబ్లమ్, సిన్స్ వి అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ us టు పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ ద మిరకల్ ఫ్రమ్ హెవెన్. కష్టాలు ఎదుర్కొన్నప్పుడు నీవు ఆశలు వదులుకోవద్దు, ఎందుకనగా పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతటి ఆశ్చర్యక్రియనే జరిగించగలరు. కీప్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఈవెన్ మేబీ వి ఫౌండ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ హిస్ వర్డ్స్ వాట్ ఎవర్ హి సేస్. చూడండి, ఆయన ఏది చెప్పినా ఒకవేళ నీకు అది కష్టంగా అనిపించినా గానీ నిరీక్షణ కోల్పోవద్దు. దట్ ఈస్ నార్మల్ వెన్ వి డు నాట్ అండర్స్టాండ్ హిస్ వేస్ అండ్ హిస్ థాట్స్, వి మిస్అండర్స్టాండ్ హిస్ వర్డ్స్. చూడండి, ఆయన మాటలు ఆయన మార్గాలు మనం అర్థం చేసుకోనప్పుడు అపార్థం చేసుకున్నటువంటి ఆస్కారం ఉంది అక్కడ. బట్ ద లార్డ్ సెడ్ ఇన్ ద బైబిల్ యాస్ వి ఆల్ నో ఇన్ ఐజయా 55 వర్సెస్ 8 అండ్ 9. అయితే ప్రభు చెప్పాడు బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9:8-9 వచనాల్లో, హిస్ థాట్స్ ఆర్ నాట్ లైక్ అవర్ థాట్స్, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. సో ద ఓన్లీ థింగ్ వి కెన్ డు ఇస్ కీప్ బిలీవింగ్ ఇన్ హిమ్. ఇక మనం చేయగలిగింది ఒకటే, కేవలం ఆయనని నమ్ముతూ ఆయన యందు నమ్మక ఉంచాలి. అండ్ ఆస్ ద హోలీ స్పిరిట్ టు ఓపెన్ ద ఐస్ ఆఫ్ అవర్ హార్ట్ సో వి కెన్ ఆల్వేస్ స్టిక్ అవర్ ఐస్ ఆన్ హిమ్. పరిశుద్ధాత్మని అడగాలి, మన మనోనేత్రలను తెరవచేయమని, తద్వారా మన దృష్టిని ఎల్లప్పుడూ ఆయనపైనే మనం నిలిచి ఉండలాగా. వెనెవర్ వి ఫేస్ ఎనీ డిఫికల్టీస్, మనం ఏదైనా కష్టాన్ని ఎదుర్కొంటున్న ఆ సమయంలో, లెట్ us బిలీవ్ దట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఏ బ్రాండ్ న్యూ అండ్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఫర్ us to be shared and declared. దేవుడు మన కొరకు ఒక నూతనమైన తాజా అయినటువంటి ఒక అనుభవాన్ని అంటే ఇతరులతో పంచుకునేలాగిన ఆ పరిస్థితిని అనుమతిస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకో. Because God always wants to give a new blessing for us, so we are always allowed to have a new problem. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక నూతన ఆశీర్వాదం మనకి ఇవ్వాలని కోరుతున్న కారణాన్ని బట్టి కొత్త కొత్త సమస్యలను మనము వస్తాయని మనం అనుకోవాల్సిందే. Because God always have a desire to upgrade us, so he need to bring us to a higher level of faith declaration. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మన ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశిస్తున్న కారణాన్ని బట్టి మన విశ్వాస జీవితంలో కూడా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాడు. See the truth here. ఇక్కడ ఉన్న సత్యాన్ని గమనించండి. Lazarus was not dead because of his sickness, but he lived to declare the works of the Lord. లాజరు చనిపోయింది రోగం వచ్చిన కారణాన్ని బట్టి కాదు, కానీ తాను దేవుని యొక్క క్రియలని వెల్లడిపరచడానికి సజీవుడై ఉన్నాడు. And we will not be defeated by our problem. మనకున్న సమస్యలను బట్టి మనం ఏమి ఓటమి పాలు కాము, but we will survive. అయితే మనం బ్రతికి ఉంటాం. We will be a conqueror. మనము విజయశాలురంగా ఉంటాం. Why? ఎందుకని? To declare the works of the Lord. దేవుని యొక్క క్రియలని మనం వెల్లడిపరచడానికి. So never give up to any difficulties. కాబట్టి ఎంత కష్టమైనా కానీ ఆశలు వదులుకోవద్దు. Ask God for his guidance and grab his promises, because he
He is able to turn our sorrow to be a blessing. దేవుని యొక్క మరి ఆ యొక్క నడిపింపుని మనం కోరాలి, ఎందుకనగా ఆయన మన దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడు. That is what Psalm 118:17 says. ఇది 118వ కీర్తన 17వ వచనం చెప్తున్న మాట. So now coming to the context between Jesus and Lazarus. ఇప్పుడు యేసు ప్రభువారికి లాజరుకి మధ్య ఉన్న ఆ సందర్భాన్ని గమనిస్తాం. The glory of God then really happened in Lazarus' life. He raised from dead and declared the miracle to all the people who came to see him. లాజరు జీవితంలో జరిగినటువంటి ఆ మహిమాకార్యం ఆశ్చర్యక్రియము ప్రజలు వచ్చి కేవలం యేసు ప్రభువారిని చూడడానికి మాత్రమే కాకుండా ఇప్పుడు లాజరుని కూడా, అంటే మృతుల నుండి లేపబడిన లాజరును కూడా చూడాలని వచ్చారు. అండ్ హి డిక్లేర్డ్ ఆల్ దీస్ థింగ్స్ టు దెం. ఈ సంగతులన్నీ కూడా తాను వాళ్ళకి వివరించాడు. లాజరు నో లాంగర్ షేర్డ్ అబౌట్ హిస్ సిక్నెస్. లాజర్ ఇంకా తనకున్న రోగం గురించి ఏమి చెప్పుకోవడం లేదు. బట్ హి వాస్ సర్క్యులేటింగ్ ద గుడ్ న్యూస్ హి హాడ్ రీసెంట్లీ. అయితే ఇటీవల తాను పొందిన ఆ శుభవార్తనే అందరికి పంచుకుంటున్నాడు. The first statement given by Jesus that Lazarus sickness is not unto death but for the glory of God was not wrong and it is totally correct. లాజరుకు వచ్చిన ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని యొక్క కుమారుడు మహిమపరచడానికే వచ్చిందని యేసు ప్రభువారు చెప్పిన ఆ మాట, ప్రథమంగా చెప్పిన ఆ మాట అది పొరపాటున చెప్పింది తప్పు కాదు, వాస్తవంగా 100% ఖచ్చితంగా అది జరిగింది. లాజరస్ డిక్లేర్డ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీవన్ ఇన్ ఎవ్రీ ప్లేస్. లాజరు ప్రతి ప్రదేశంలో, ప్రాంతంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మంచితనాన్ని గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. నౌ ద బ్యూటీ ఆఫ్ దిస్ మిరకల్ ఇస్, ఇప్పుడు ఈ ఆశ్చర్యక్రియలో ఉన్నటువంటి ఆ రమ్యమైన సంగతి ఏమిటంటే, మెనీ పీపుల్ కేమ్ నాట్ ఫర్ జీసస్ సేక్ ఓన్లీ బట్ దట్ దే మైట్ ఆల్సో సీ లాజరస్. ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చారే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చేసిన ఆశ్చర్యక్రియ చూడడానికి మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన మృతులలో నుండి లేపిన ఆ లాజర్ని కూడా చూడాలని వచ్చారు. దట్స్ వాట్ వి రీడ్ ఇన్ 12:9 ఆఫ్ జాన్స్ గాస్పెల్. ఆ మాటలు యోహాను సువార్త 12:9 వచనంలో మనం చదువుతాం. హౌ ఇస్ లాజరస్ ఆఫ్టర్ రిజరెక్షన్. చూడండి, ఇప్పుడు లాజరు పునరుత్థానుడైన తర్వాత, అంటే మరణం నుండి లేచిన తర్వాత ఎట్లా ఉన్నాడో చూద్దాం. పీపుల్ కేమ్ టు జీసస్ టు సీ జీసస్. సాధారణంగా ప్రజలు, జనసమూహం యేసు ప్రభువారిని చూడాలని ఆయన దగ్గరికి వస్తారు. బట్ దట్ వాట్ ఎన్ ఆనర్ ఇట్ ఇస్ పీపుల్ కేమ్ టు సీ లాజరస్. స్టిల్ టుడే నోబడీ came to see Lazarus. కానీ ఇక్కడ లాజర్ ని చూడడానికి ప్రజలు వచ్చారే, ఎంత ఘనత కదా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు లాజర్ ని చూడాలని రాలేదు. People wondered to know about what happened in to Lazarus recently. అసలు ఇటీవల లాజర్ జీవితంలో జరిగిన ఆశ్చర్యక్రియను బట్టి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. So lot of people came not only to Jesus but also to see Lazarus very personally. చాలా మంది జనులు ఇక్కడ రావడానికి కేవలం యేసు ప్రభువాని మాత్రమే కాదు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు లాజర్ ని చూడాలని వచ్చారు. So people will always be amazed for anything happen to another పర్సన్. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా సాటి వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు అది చూడాలని ఆశ్చర్యపడుతూ ఉంటారు. దట్స్ వై గాడ్ ఆల్వేస్ ఆస్క్ us to be his witnesses. అందుకనే ప్రభు ఎల్లప్పుడూ కూడా మనము ఆయనకి సాక్షిలంగా ఉండాలి అని కోరుతాడు. టు డిక్లేర్ హిస్ వర్క్స్, ఆయన క్రియలని వెల్లడిపరచడానికి. ఎవ్రీ బిలీవర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ టూల్ టు డిక్లేర్ హిస్ మెజెస్టీ. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని వెల్లడిపరచడానికి ఒక శక్తివంతమైన సాధనమై ఉన్నాడు. జీసస్ ఆల్రెడీ టాట్ అండ్ మినిస్టర్డ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఎట్ ఇజ్రాయెల్. యేసు ప్రభువారు ఇశ్రాయేలు ఇప్పటికే ఎంతో మందికి బోధించాడు, పరిచర్య కూడా చేశాడు. బట్ వెన్ లాజరస్ వాస్ రేజ్డ్ ఫ్రమ్ ద డెడ్, అయితే లాజరు మృతులలో నుండి లేచినప్పుడు, ఈవెన్ మోర్ జ్యూస్, ఐ అండర్లైన్ మోర్ జ్యూస్, దే కేమ్ టు సీ హిమ్ and then believed on Jesus. యూదులలో కూడా అనేకులు, ఈ మాట గమనించండి, యూదులలో అనేకులు యేసు ప్రభువారు జరిగిన ఈ ఆశ్చర్యక్రియ, అంటే లాజరు జీవితంలో జరిగిన ఆశ్చర్యక్రియ చూడాలని. John 12:11. యోహాను సువార్త 12:11 Gentiles coming to believe Jesus is something different and Jews coming and they won't believe in Jesus yet they are coming and believed in Jesus is a great thing and it is because of that miracle. అన్యజనులైన వారు యేసు ప్రభువారు ఒక ఆశ్చర్య జరిగిస్తే అది చూడాలని రావడం అనేది అది గొప్ప సంగతే, కానీ మరి ఇక్కడ యూదులైన వారు యేసు ప్రభువారు జరిగిన ఆశ్చర్యక్రియలు చూడడం ఇది కొంత అసాధ్యం అనేది కాని పనేది. కానీ ఇక్కడ వాళ్ళు వచ్చారు. They believed in Jesus. వాళ్ళు యేసునందు విశ్వాసం ఉంచారు. We can say that Lazarus must be a very famous person in that day. ఆ దినాన లాజరు చాలా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి ఉన్నాడని చెప్పగలం. That's why what the chief priest have done. అందుకనే ప్రధాన యాజకులు ఏం చేసినారు? He became very envy and plotted not only to put Jesus to death but even Lazarus also. అసూయత ఏం చేశాడు? యేసు ప్రభువారిని చంపాలని మాత్రమే కాకుండా లాజర్ని కూడా చంపాలని ఆలోచించాడు. We do not need to be worried with the roaring from the chief priest. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు అరుపులు కేకలు వేస్తాడు, దానిని బట్టి మనం ఏమి చింత చేయవలసిన అవసరం లేదు. But let us see how powerful and effective it was when Lazarus started to declare the goodness from God. అయితే లాజరు దేవుని యొద్ద నుండి పొందిన ఆ మంచితనాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నప్పుడు, వెల్లడిపరుస్తుండగా ఎంత శక్తివంతమైనటువంటి సంగతి ఆయన చేస్తున్నాడు చూడండి. So people around us cannot see God
అండ్ ఈవెన్ దే డు నాట్ నో అబౌట్ గాడ్. మన చుట్టూ ఉన్న ప్రజలు దేవుణ్ణి చూడలేరు, దేవుడు చేసిన కార్యాలని చూడలేరు. అండ్ ద ఓన్లీ థింగ్ దట్ దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళు అర్థం చేసుకోగలిగిన ఏకైక సంగతి ఏమిటంటే దేవుడు మన జీవితంలో ఏమి జరిగించాడో దానిని మాత్రం తెలుసుకోగలరు. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ జెన్యూన్ ఎవిడెన్స్ దట్ హెవెన్ ఈజ్ సో రియల్. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా నిజంగా పరలోకము ఎంత వాస్తవమైనది అనే దానికి వీళ్ళ రుజువులై ఉన్నారు. అండ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ జెన్యూన్ ఎవిడెన్స్ దట్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అండ్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు సజీవుడు, జీవించున్నాడు, దేవుడు మంచివాడు, దయగలవాడు అనే దానికి ప్రతి విశ్వాసి రుజువుగా ఉన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ టు నో ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్. కాబట్టి మొట్టమొదటిగా మనం ఒకవేళ ఏదైనా రుజువులు ఆధారాలు దొరకాయంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పీపుల్ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ ఆనెస్ట్ రిపోర్ట్, అన్బయాస్డ్ స్టోరీ. ప్రజలు కూడా ఏమాత్రం తారతమ్యాలు లేకుండా యథార్థమైనటువంటి వార్త వినాలని ఆశపడతారు. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ లాజరస్ లైఫ్, ఇఫ్ సంబడి టెల్స్ దే వోంట్ బిలీవ్ అండ్ ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ ఇఫ్ దే కమ్ అండ్ సీ లాజరస్, దట్ ఈస్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. లాజర్ జీవితం ఏదైనా జరిగిందని ప్రజలు ఎవరైనా చెప్తే వాళ్ళు అంతగా నమ్మకపోవచ్చేమో, కానీ స్వయంగా వాళ్ళు వచ్చి తాము చూసినప్పుడు అది ఎంతో శక్తివంతమైనదిగా ప్రభావితంగా ఉంటుంది. సో పీపుల్ కెన్ ఎక్స్పెక్ట్ ఎన్ అథెంటిక్ టెస్టిమోనీ అండ్ ద ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ వెన్ దే మెట్ ఫస్ట్ హ్యాండ్ విట్నెస్. కాబట్టి ప్రజలు తమంతట తామే వచ్చి కళ్ళారా అది చూసినప్పుడు అది ఎంతో అధికారపూర్వకమైనదిగా ఉంటుంది. అది వి ఆర్ ద ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ ఆఫ్ జీసస్. మేము యేసు ప్రభువాని చూసిన వారిని, స్వయంగా చూసిన వారిని. ఎవ్రీ బిలీవర్ ఇస్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ప్రతి విశ్వాసి క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాడు. హి ఇస్ చేంజ్డ్ బై హిస్ అమేజింగ్ లవ్. ఆయన యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి మార్పు చెందిన. సో వి ఆర్ ఎనేబుల్ టు డిక్లేర్ హిస్ గుడ్నెస్. కాబట్టి ఆయన యొక్క మంచితనాన్ని, మంచి క్రియలని మనం వెల్లడిపరచగలుగుతాం. Each believer is called to declare God to their community. ప్రతి విశ్వాసి కూడా తవారి వారు ఉన్న సమాజంలో దేవుని గురించి వారు వెల్లడిపరచాలి. Our parents need to declare Jesus to the children so that they can declare it further to their kids. తల్లిదండ్రులు అంటుంటి వారు వారి పిల్లలకి యేసుప్రభు వారికి చెప్పాలి, తద్వారా పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా యేసుప్రభు వారికి చెప్పాలని. That's what we read in Psalm 78 verses 5 to 7. ఇది 78వ కీర్తన. 5 నుండి 7 వచనాలు ఆ మాటలు మనం చదవొచ్చు. Although in those days Jesus was visible and accessible directly. ఆ దినాల్లో యేసు ప్రభువారు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాడు, అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నప్పటికీ. బట్ పీపుల్ స్టిల్ వాంటెడ్ టు నో మోర్ ఫ్రమ్ లాజరస్. అయితే ప్రజలు లాజర్ నుండి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడ్డారు. Moreover in these days Jesus is not visible. ఇంకా చెప్పాలంటే ఈ దినాల్లో, నేటి దినాల్లో యేసుప్రభువు ప్రత్యక్షంగా మనకు కనబడటం లేదు. బట్ వి ఆర్ విజిబుల్. కానీ మనం అందరూ కనబడుతున్నాం. పీపుల్ కెన్ సీ us. ప్రజలు మనల్ని చూడగలుగుతున్నారు. దే కెన్ టాక్ విత్ us. వాళ్ళు మనతో మాట్లాడగలరు. అవర్ చిల్డ్రన్ కెన్ ప్లే విత్ us. మన పిల్లలు మనతో ఆడుకోగలరు. సో ఇట్ బికమ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డిక్లేర్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, డిక్లేర్ ద రైచియస్నెస్, సో దే కెన్ సెట్ దేర్ హోప్ ఇన్ గాడ్. కాబట్టి దేవుని మంచితనం, దేవుని యొక్క నీతిని గురించి వెల్లడిపరచగలం, తద్వారా వారు దేవుని అందు విశ్వాసం ఉంచులాగన. సో లెట్ us ఓపెన్ అవర్ మౌత్ అండ్ స్టార్ట్ టు డిక్లేర్ హిస్ గుడ్నెస్. కాబట్టి నోరు తెరిచి దేవుని మంచితనాన్ని గురించి మనం వెల్లడిపరచడం ఆరంభిస్తాం. ఎక్నాలెడ్జ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే సంగతిని మనం చెప్పాలి, ఒప్పుకోవాలి. డు నాట్ బి అషేమ్డ్ టు మెన్షన్ అబౌట్ గాడ్ ఇన్ యువర్ డైలీ కన్వర్సేషన్. అనుదినము నీ మాటల్లో దేవుని గురించి ప్రస్తావించే విషయంలో సిగ్గుపడకూడదు. వి ఆర్ క్రియేటెడ్ as a new creation in Christ so we can proclaim about him. క్రీస్తునందు నూతన సృష్టిగా మనం చేయబడినవాను కాబట్టి ఆ అనుదినం ఆయనను గురించి మనం ప్రకటిస్తుండాలి. We can declare his goodness. ఆయన మంచితనాన్ని గురించి మనం ప్రకటించగలం. So we can express our thankfulness to God in any area of our conversation. కాబట్టి మన జీవితంలో మనం మాట్లాడుకున్న సందర్భంలో ఎక్కడైనా గానీ దేవుని గురించి మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం వాళ్ళకి తెలియపరచగలం. Let it be any context. అది సందర్భం ఏదైనా కావచ్చు. People may ask you how are you. ప్రజలు నిన్ను అడగవచ్చు ఎలా ఉన్నారు అని. Oh that is a starting point to declare his goodness. ఇప్పుడు దేవుని మంచితనాన్ని గురించి వారికి చెప్పడానికి ఇది ఒక ఆరంభం. Instead of telling I am good, you can tell by the grace of God I am good. ఆ నేను ఏదో బాగానే ఉన్నాను అని చెప్పేదాని బదులుగా దేవుని కృపను బట్టి నేను బాగున్నాను అని చెప్పొచ్చు. When you are talking about the weather. ఈ వాతావరణం గురించి మాట్లాడేటప్పుడు. When you are talking about the food. మీరు ఆహారం గురించి మాట్లాడినప్పుడు. Every occasion you can use to declare the goodness of God. ప్రతి సందర్భాన్ని కూడా దేవుని మంచితనాన్ని గురించి వాళ్ళకి ప్రకటించడానికి ఉపయోగించుకోవచ్చు. But if we never acknowledge him so it will be very difficult not only to proclaim his goodness and even to trust him in every condition we have. అవుట్ ఇప్పటివరకు ఆయన గురించి నువ్వు చెప్పలేకపోతే ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఇక నువ్వు ఆయన గురించి చెప్పడం కానీ ఆయన గురించి ప్రకటన చేయడం నీకు కష్టం. Always think and meditate about his goodness. So we can always declare his goodness. మనం ఎల్లప్పుడు కూడా ఆయన మంచితనాన్ని గురించి వెల్లడిపరచడానికి ఎప్పుడు ఆయన మంచితనాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. A heart filled with complaints
ఇట్ విల్ డిక్లేర్ ద డిసప్పాయింట్మెంట్స్. ఎప్పుడు కూడా ఫిర్యాదులతో ఉన్నటువంటి మనసుతో నింపబడి ఉన్నావు చెప్తున్నావు అనుకో, ఎప్పుడు అవే ఫిర్యాదులే వస్తాయి బయట. బట్ ఎ హార్ట్ ఫిల్డ్ విత్ గాడ్ విల్ డిక్లేర్ అండ్ స్పీక్ ఆఫ్ హిస్ వర్క్స్. అయితే దేవునితో నింపబడి ఉన్న ఈ హృదయము ఎల్లప్పుడు కూడా దేవుని గురించి, దైవికమైన సంగతుల గురించి చెప్తూ ఉంటుంది. యాక్చువల్లీ వి విల్ నెవర్ ఎవర్ రన్ అవుట్ ఏ థింగ్ టు డిక్లేర్, సంథింగ్ విల్ బి దేర్ టు డిక్లేర్. వాస్తవంగా మనము ఏది చెప్పకుండా ఉండకూడదు, మనం ఏదో దేవుని గురించి ఏదో ఒకటి మనం చెప్తూనే ఉండాలి. దేర్ విల్ బి సంథింగ్ టు టెల్, చెప్పడానికి మనకు ఖచ్చితంగా ఏదైనా ఉంటుంది. ద సామిస్ట్ టోల్డ్ us దట్ హిస్ వండర్ఫుల్ వర్క్స్ కెనాట్ బి రికౌంటెడ్. చెప్పచ్చు, కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలని మనం లెక్కించలేము. ఇన్ సామ్ 40:5 40వ కీర్తన 5వ వచనంలో దే ఆర్ మోర్ దెన్ that can be numbered. కాబట్టి అవి లెక్కించుటకు అసాధ్యమైనటువంటివి. సో లెట్ us fulfill our responsibility as a believer. ఒక విశ్వాసిగా మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తాం. We are blessed to be a witness about his goodness. ఆయన మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి కొరకే మనం ఆశీర్వదించబడిన వారి. We are saved so we can declare the salvation we received from Jesus. మనం రక్షించబడ్డాం కాబట్టి యేసు యొద్ద నుండి పొందిన ఈ రక్షణని మనం వెల్లడిపరచవలసిన వారం. We are helped so we can declare that there is a strong hope in Jesus. మనం సహాయం పొందినాం కాబట్టి యేసు ప్రభువులో మనకు బలమైన ఆధారం, నిరీక్షణ ఉందని మనం ఇతరులకు చెప్పగలం. We are healed so we can proclaim his power over our sickness. మనం స్వస్థత పొందినాం కాబట్టి మన రోగాలపైన ఆయనకున్న అధికారాన్ని గురించి మనం వెల్లడి చేయగలం. Oh by the grace of God we are what we are. కాబట్టి ఇప్పుడు ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృపను బట్టే. So we can declare his work. కాబట్టి ఆయన క్రియలని మనం వెల్లడిపరచగలం. We are able to always declare him if we keep walking in his marvelous light. ఆయన ఒక ఆశ్చర్యమైన వెలుగులో నడుస్తున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా ఆయన క్రియలను గురించి మనం వెల్లడిపరచగలం. When we come to him closer and closer. ఆయనకు మనం ఇంకా సమీపమై ఇంకా దగ్గరగా వస్తున్నప్పుడు. When we draw near to God. మనం దేవునికి సమీపంగా వచ్చినప్పుడు. We will receive his goodness moreover so we can declare all his works. ఆయన ఒక మంచితనాన్ని అనుభవించిన వారమే, అంతకు మించి ఆయన క్రియలని, ఆయన మంచి క్రియలని మనం వెల్లడిపరచగలం. It is good for me to draw near to God. I have put my trust in the Lord that I may declare all your works. Psalmist says in Psalm 73:28. 23:28 వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు కదా, నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు చొచ్చి ఉన్నాను. May God help us to declare his goodness and to be a lively witness unto the Lord in these end days. దేవుని క్రియలను ఇతరులకి మనం తెలియపరచడానికి, ఆయన మంచి కార్యాలు ఈ అంత్య దినాల్లో మనం తెలియపరచడం ఇదెంతో జీవముతో కూడినదిగా ఉంది. God has kept us in the land of living with a purpose and he is allowing troubles in our lives also with a purpose. దేవుడు మనల్ని ఇంకా సజీవుల దేశంలో ఉంచాడు ఒక ఉద్దేశం. మరి మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు అనుమతిస్తున్న దానికి ఒక ఉద్దేశం ఉంది. May God grant us the right kind of understanding and enable us to go forward in our spiritual life. దేవుడు సరైన గ్రహింపును మనకు అనుగ్రహించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లుగా దేవుడు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father. ప్రేమగల మా పరలోకపు తండ్రి. Lord we thank thee for the life of Lazarus. దేవా, లాజరు జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Oh when he was sick, O Lord knowing fully well what thou art going to do, thou hast delayed. తాను రోగిగా ఉండగా నువ్వు ఏమి చేయనే ఉన్నావు, ఎరిగి ఉండి కూడా ఆలస్యం చేసినావు. ఈవెన్ ఓ లార్డ్ బికాజ్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ లాజరస్ మెనీ జూస్ బిలీవ్డ్ ఇన్ యూ. ఇక లాజర్ యొక్క పునరుత్థానాన్ని బట్టి కూడా అనేకులు నీ యందు ప్రభు నమ్మకం ఉంచగలిగినారు. సో ఇనిషియల్లీ మేరీ అండ్ మార్తా మస్ట్ హావ్ సస్పెక్టెడ్ యువర్ వర్డ్స్ బికాజ్ యూ సెడ్ దిస్ సిక్నెస్ ఈజ్ నాట్ అన్ టు డెత్ బట్ ఎట్ హీ డైడ్. ఆరంభంలో మరియా మార్తలు మీరు చెప్పిన మాటలు యందు అపనమ్మకం ఉంచారు. ఎందుకనగా ప్రభా, మరి ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు మహిమపరచడానికే అని చెప్పినప్పుడు వారు కొంతగా నమ్మి ఉండకపోవచ్చు. అయినను ప్రభా అతను చనిపోయాడు. మరి తాను చనిపోయిన సమయంలో కొంత అనుమానం వాళ్ళకి వచ్చింటుంది. లేటర్ దే రికగ్నైజ్డ్ దై గ్లోరీ. అయితే ఆ తర్వాత నీ మహిమని వాళ్ళు గుర్తించగలిగినారు. హెల్ప్ us టు బి ద విట్నెసెస్ ఆఫ్ దై గ్లోరీ. దేవా, నీ మహిమను గురించి సాక్షులుగా ఉండువారుగా చేయండి. హెల్ప్ us టు డిక్లేర్ దై గుడ్ వర్క్స్. ప్రభువా, నీ మంచి క్రియలను మేము మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.